బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని యూట్యూబ్ ఎంతోమందికి చేరవేస్తుంది. అందుకని మిమ్మల్ని పత్రిక లైక్ చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సిటీస్లో కానీ అలాగే కొంచెం మండల కేంద్రాల్లో కానీ ఈ మనకు హౌసింగ్ కల్చర్ బాగా పెరిగింది. కొత్త కొత్త ఇల్లు కడుతున్నారు, అందులో భాగంగా ఎన్నో రకాల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈరోజు ఈ మొక్కలకు సంబంధించి నర్సరీ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఈ వ్యాపారం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దీంట్లో ఈ వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి కూడా అద్భుతంగా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇక్కడ వయసు కానీ చదువు కానీ అలాంటి ఏం అవసరం లేదు. మీ ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వస్తే చాలు, ఈ వ్యాపారంలో మీరు రాణించవచ్చు. ఇక ఈ వ్యాపార విషయానికి వస్తే ఎన్నో రకాలుగా చేయడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ టౌన్లలో ఖాళీ స్థలం ఉంటుంది, చాలా చోట్ల రెంట్కి ఇస్తూ ఉంటారు. మీరు గమనించండి, మీకు సొంతంగా స్థలం ఉంటే వేరే విషయం. అది ఈ వ్యాపారం విషయాన్ని ఖాళీ స్థలము ఏదో ఒక 20 గదులు 30 గదులు ఏదో కోర్టు కేసులలోనో లేకపోతే ఏదో ఖాళీగా ఉంటూ రెంట్కి ఇస్తుంటారు. వీటిని సెలెక్ట్ తీసుకొని అక్కడ మీరు ఈ మొక్కను రెడీ చేసుకొని వాటర్ అవకాశం ఉంటే అక్కడ బోర్ ఉంటేనేమో ఆ బోర్ వాటర్ వాడుకోండి, లేకపోతే రంబులు పెట్టేసుకొని ఒకసారి రంబుకు పట్టుకొని వాటర్ పోసుకుంటూ అక్కడి నుంచి ఈ నర్సరీ అంటే ఈ మొక్కలకు సంబంధించిన మనం అమ్ముకుంటూ జీవించవచ్చు. ఇక్కడ నర్సరీ అంటే జనరల్గా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ అవి కడియం ఆ ఏరియాలో ఉంటాయి ఎక్కువ పెద్ద పెద్ద నర్సరీలు. ఇక్కడ మనము ఈ చిన్న చిన్నగా మొక్కలను అమ్ముకోవడానికి మనం అక్కడి నుంచి మొక్కలు కడియం నుంచి సేకరించి అలాగే వాళ్ళు హోల్సేల్గా ఇస్తారు. అక్కడ లారీల ద్వారా మనకు వస్తాయి కాబట్టి రీజనబుల్ రేట్కి వస్తాయి కాబట్టి మనం అక్కడి నుంచి సేకరించి ఇక్కడ అన్ని రకాల మొక్కలు విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఇక ప్రధానంగా ఇళ్ళల్లో రెగ్యులర్గా వాడే మొక్కలు చామంతులు, గులాబీలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొన్ని ప్లాంటేషన్ కొత్త కొత్త రకాలు, ఈ బాదం మొక్కలని అలాగే ఏమైనా కొత్త కొత్త వెరైటీసులు, కరివేపాకు మొక్కలని అలాగే నిమ్మ మొక్కలని, బత్తాయి మొక్కలని, జామ మొక్కలని, ఇట్లా మనకు ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉండి పెంచుకునే అవకాశం ఉంటే ఆ మొక్కలను కూడా సేకరించి ఇళ్లలో పెంచుతూ ఉన్నారు. మరి ఇలాంటి చాలా, ఎందుకంటే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఎన్నో రకాల పళ్ళ మొక్కలు కూడా మనం తీసుకొచ్చామనుకోవచ్చు. అలాగే ఎన్నో రకాల పూల మొక్కలను కూడా మనం విక్రయించవచ్చు. ఇక్కడ ఇది ఖాళీ స్థలం ఉండి ఓకే, అది పెద్దగా చేసుకోవడానికి ఒక లోడు లారీ సరుకు కూడా అక్కడ పడుతుంది. అలాంటి స్థలాలు దొరికితే హ్యాపీ, ఎందుకంటే అవి కన్స్ట్రక్షన్ కాదు కాబట్టి రెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు మంచి ఆదాయం ఉంటుంది కాబట్టి ఆ రెంట్ కట్టుకోవడం కూడా పెద్ద ఇబ్బంది కాదు. ఇక అలా పెద్ద స్థలంలో మనం ఏర్పాటు చేసుకొని ఏదన్నా మంచి సెంటర్ ఉంటుంది కదా, సెంటర్లో ఎక్కడన్నా ఇవి ఎలా ఉంటుందంటే ఒక కూడలల్లో షాపుల ముందు కూడా పెట్టుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు చాలామంది అక్కడికి ఒక 200 మొక్కలు పెట్టేదారుగా పెట్టుకొని షాపుల ముందు పెట్టేసి కూడా విక్రయిస్తున్నారు. షాపులకు ఎంతో కొంత పే చేసి విక్రయించే పని కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎక్కడ అనేది కాదు ముఖ్యం, అందిపుచ్చుకొని విక్రయించడం అనేది ముఖ్యం. ఈరోజు చిన్న టౌన్లు, పెద్ద టౌన్లు, మండల కేంద్రాలు అని లేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు అని లేదు, అన్ని టౌన్లలో స్పీడ్గా సేల్స్ అయ్యేవి ఈ అవసరం ఉంది కాబట్టి సేల్స్ అవుతూ ఉంటాయి ఈ మొక్కలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము కొంచెం క్వాలిటీ అంటే ఈరోజు మొక్కల్లో కూడా తక్కువ రకాలు, కొంచెం ఎక్కువ కొమ్మలు వచ్చే మొక్కలు రకరకాలుగా ఉంటుంటాయి. కొంచెం బెస్ట్ క్వాలిటీ, మంచి కలర్స్ ఫ్లవర్స్ ఉండేవి, ఇక రకరకాల షో మొక్కలు, అలాగే ఇండోర్ మొక్కలు, అంటే ఏదైనా కానీ మనకు రెగ్యులర్ ఐటంలో ఇవన్నీ కలుపుకొని కానీ కొంచెం అమ్ముకోగలిగితే మనకు మంచి ఆదాయం ఉంటుంది. ఈరోజు ఇలాంటి వ్యాపారాన్ని అందిపుచ్చుకొని చేయాలని చాలామందికి ఉండరు, కాకపోతే సరైన ప్రణాళిక లేక సరైన అవగాహన లేక ముందుకెళ్ళలేకపోతుంటారు. ఈరోజు ఈ వ్యాపారం చేసే వ్యక్తులను ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ మొక్కలు నమ్మేవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా అమ్ముతున్నారు, కొంచెం లోతుగా స్టడీ చేయండి. ఇక్కడ నేను కడియం పోయి తీసుకొని రమ్మన్నానే కడియము మనం చిన్న చిన్న ప్లాంట్లకు కడియం బాగుంటే పోలేరు. అలాగే ఈ మొక్కలు హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మనకు, మనకు పరిసర ప్రాంతాల్లో ఉంటారు. కాకపోతే మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడో కరీంనగర్లో ఉంటారు, అక్కడ హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు ఎవరైనా నాకు ఐడియా ఉండదు. నేను ఒక విధానాన్ని మాత్రమే చెప్పగలను. ఎక్కడో మనకు మారుమూల ప్రదేశంలో ఉంటుంటారు, ఒక నెల్లూరు చివరిలోనో లేకపోతే ఇటు శ్రీకాకుళం దగ్గరనో ఎక్కడో ఉంటుంటారు.
వీళ్ళు అమ్మాయిని మా పక్కన ఎక్కడ హోల్సేల్ ఉన్నదని మనం చెప్పలేము. ఇక్కడ మీరు మీ భార్య నేను ఒక అవగాహన, ఈ మొక్కల వ్యాపారం చేసుకుంటే మీకు మంచి ఆదాయం వస్తుంది, ఈ విధానంలో ముందుకెళ్ళొచ్చని మాత్రమే నేను చెప్తున్నాను. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, దాన్ని స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఏది జీవితం అంటే వడ్డించిన ఇస్తారు కాదు ఫ్రెండ్స్, మనం అన్నీ సమకూర్చుకోవాలి. ఒక అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. ఈరోజు 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మామూలే. ఒక సమాచారం తెలుసుకోవాలంటే మనం కొంత టైాన్ని స్పెండ్ చేసి తెలుసుకోగలిగి ఉండాలి. అలాగే ఒక వృత్తిలో రాణించాలంటే ఆ వృత్తికి సంబంధించిన సమస్త సమాచారం మన దగ్గర ఉండాలి. ఇలా ఎన్నో ఉంటాయి వీటిల్లో. కాకపోతే లో ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ పెట్టుబడితోటి అతి ఎక్కువ ఆదాయం వచ్చేది. ఈరోజు తక్కువలో తక్కువగా ఒక 50% నుంచి 70%, అంటే తక్కువలో 50%, హై 70% ఆదాయం వచ్చే అద్భుతమైన వ్యాపారం. ఇలాంటి వ్యాపారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమందికి అవకాశం ఉంది. ఈరోజు ఈ ఒకళ్ళు ఉన్నారు ఊర్లో, ఒక మండలకైనాలో వాళ్ళకాడ కొంటున్నారు కదా, మనకాడ ఎవరు కొంటారు, ఇవన్నీ లేదు ఫ్రెండ్స్. ఈ ఎక్కడ ఎన్ని మొక్కలు వచ్చినా కూడా జనాలకు అవసరం ఉంది. ఈరోజు కొత్త కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అందరూ మొక్కలు పెంచాలని అభిరుచి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఈ గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. అంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఎంతో పాతకాలం నుంచి ఉన్న కొట్టు కూడా దానికన్నా మీ వ్యాపారమే బాగా జరగవచ్చు. ఇక్కడ మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఇస్తూ మంచి ఐటెం మనం సప్లై చేస్తూ ఇప్పటికప్పుడు కస్టమర్ అడిగిన మొక్కలు మనం తెప్పిస్తూ ఇస్తూ మనం ముందుకెళ్ళగలిగితే మన వ్యాపారం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అవగాహన లోపంగా కూడా సమస్త సమాచారం తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు అడ్రస్లు చెప్పడం లేదు సార్ అని. అడ్రస్లు ఒక వ్యక్తి కన్నీ నేనే వచ్చి మీ ఊర్లో వచ్చి నేను చూపించలేదు కాబట్టి అవగాహన మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. అది కరెక్ట్ అయిన మాట కాదు. ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఆ వ్యాపారం చేయాలి అంటే దాని గురించి లోతుగా తెలుసుకోవాల్సిన బాధ్యత. తెలుసుకున్నప్పుడు అతను గెలవగలడు. నేనే అడ్రస్ చెబితే గెలవలేడు అతను. ఎందుకంటే అది తెలుసుకోవాలనే ఉద్దేశం మీదనే ఒక సమాచారాన్ని ఇస్తున్నాను. అందుకని ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి ఈ వ్యాపారంలో ఓడిపోయిన దాఖలాలు లేవు, అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఈ వ్యాపారంలో ఏమైనా ఆదాయం ఉంటుందా ఉండదా అని ఆలోచన చేస్తుంటారు. ఏం ఆదాయం ఉంటుందిలే, ఏం మొక్కల్ని, అక్కడ ఒక 40-50 మొక్కలు ఉన్నాయి, దీంతో ఏం ఆదాయం వస్తుందని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు మార్కెట్లో ఒక చిన్న గులాబీ మొక్క 60-75 రూపాయలు అమ్ముతున్నారు. కొంచెం పెద్ద గులాబీ మొక్క అంటే కొమ్మలు ఎక్కువగా ఉంటుంది, ఆ మొక్క వచ్చేసి 120-150 రూపాయలు అమ్ముతున్నారు. ఇది వాళ్ళకి ఒక 50% కూడా పడదు ఫ్రెండ్స్. ఇది 50% కూడా మనకు ఇంటికి చేరా ఒక 50%. ఈరోజు 120 రూపాయలు అమ్మిన మొక్క వాళ్ళ ఇంటికి చేరా, వాళ్ళ అక్కడికి చేర్చుకోగా ఒక 60 రూపాయలు పడితే చాలా గొప్ప విషయం. మరి 60 రూపాయలు ఆదాయం ఉంటుందిగా, ఒక రూపాయికి రూపాయి ఆదాయం ఉన్నట్టే కదా. ఇక్కడ ఇది మనం గమనించలేకపోతున్నాం. గమనించలేకనే మనకేమనిపిస్తుంది అంటే దాంట్లో ఏం ఆదాయం ఉంటుందని అనిపిస్తుంటుంది. ఈరోజు చాలామంది ఈ వ్యాపారం మొగ్గుచూపుతున్నారు. పెద్ద పెద్ద ఈ కంపెనీలు కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి మొక్కలమే ఏర్పాటు చేస్తున్నారు. మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందాము, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన సందర్భాలు లేవు. ఖచ్చితమైన ప్రయత్నం, ఖచ్చితమైన విజయం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.